అనంతపురం జిల్లా పెదవడుగురు మండల పరిధిలోని దళిత మహిళపై అసభ్యకరంగా మాట్లాడిన మండల వైసీపీ నాయకునిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు చిన్నవడుగురు దివాకర్ డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుడు దివాకర్ మాట్లాడుతూ పెదవడుగురు మండల పరిధిలోని కొట్టాలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కార్యక్రమంలో ఒక దళిత మహిళపై మండల నాయకుడు దుర్భాషలాడుతూ దళితులను కించపరిచే విధంగా ప్రవర్తించిన వ్యక్తిని వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకుడు చిన్నవడుగురు దివాకర్ ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ గతంలో మండల నాయకుని తండ్రిని దళితులు కాపాడారని అది మరిచిపోయి అధికార దాహంతో ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే ముందర మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోకపోవడం అంతర్యమేమిటని అధికారులు అతనికి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను మాత్రం మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని ప్రకటనలు పలుకుతున్నారు. అధికారం ఉందని దళితులను కించపరిస్తే రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతానని హెచ్చరించారు. అధికారులు మాకు వత్తాసు పలుకుతారనే అధికార పక్షములు ఏం చేసినా కూడా చెల్లుతుందనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. అదే ప్రతిపక్షములు చిన్న ఏదైనా వాట్సాప్ గ్రూప్ లో గానీ ఏదైనా చిన్న పోస్టులు చేస్తే వాళ్ళ మీద వాళ్ళని ఇబ్బంది పెట్టి సతాయిస్తున్నారు కేసులని. రీసెంట్ గా ఆయన 6 నెలల కిందట లక్ష్మీపల్లి వాళ్ళని కొడితే కూడా ఏం కేసు లేదు. ఇది ఎంతవరకు మంచి పద్ధతి? ఇప్పుడు పబ్లిక్ సాక్షాత్ ఒక ఎమ్మెల్యే ముందరే ఆయన ఆ విధంగా మాట్లాడుతుంటే ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోరు? మరి ఆయన ప్రెస్ మీట్లు పెట్టి అందరికి చెప్తాడు, నేను మండలాన్ని ఉద్ధరిస్తున్నాను, మండలంలో నేను మంచి పనులు చేస్తున్నాను, ఇంకా నన్ను మించిన నాయకులు లేడు అని ఆయన చెప్పినదే వేదమంట ఆఫీసుల్లో. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది దీని మీద అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని మేము ఈ సమావేశం సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిని ఈ పెద్దబడుగురు మండలంలో కొట్టాలపల్లె గ్రామానికి సంబంధించినప్పుడు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు పెద్దారెడ్డి గారు ఈ గ్రామం కొట్టాలపల్లెకి సందర్శించిన సమయంలో అక్కడ స్థానిక నాయకులు సూర్యనారాయణ రెడ్డి కావచ్చు, వేరే నాయకులు ఎవరైనా కావచ్చు, అయితే గ్రామాలలోకి ఎవరైనా వచ్చి ఎమ్మెల్యే గారికి చెప్పుకోవడము సాధ్యం ఉన్నంత వరకు సమస్యలు తీరుతారనే ఉద్దేశంతోనే ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతారు. అయితే అక్కడుండే ఎమ్మెల్యే గారు అనుచరులు కానీ ఇంకో ఎవరైనా కానీ సమాజంలో ఓట్లు వేయించుకునే హక్కు ఏ పార్టీకైనా ఉంది, ఓట్లు వేయించుకోవచ్చు. వాళ్ళ విషయాల్లో ఏమైనా ఉంటే కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి న్యాయం చేయొచ్చు. కానీ న్యాయం చేసే పద్ధతుల వరకే ఉండాలి. కానీ ఎస్సీలని చిన్న చూపు చూసి అనేక మాటలు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. గతంలో కూడా మేము